రఘురామకృష్ణరాజు గారి విషయంలో వైఎస్ఆర్సిపి ఎటువంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనేది ఇంకా ఒక సంచలనంగా మారింది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలో ఉంచే ఆలోచన వైసీపీకి లేదు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి ఫిర్యాదు చేశారు ఎంపీలందరూ కలిసి త్వరలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది అయితే పార్టీ తరఫున మాత్రం ఖచ్చితంగా వేటు వేసే ఆలోచనలో కూడా వైసీపీ డిసైడ్ అయిపోయింది మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికలకు మార్గం సుగమం చేస్తున్నారు వైసీపీ అనేది అయితే ఒకవేళ నిజంగా ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే ఉప ఎన్నికలు అనివార్యమైతే ఆ ప్లేస్లో వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేదే ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది వాస్తవానికి రఘురామకృష్ణరాజు గారు దాదాపుగా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఖరారవుతుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట అంటే ఆయన వెళ్ళిపోతారా పార్టీ బయటికి పంపించేస్తుందా అనేది పక్కన పెడితే ఆ ప్లేస్ అయితే ఖాళీ అవుతుంది అనేది ఈ క్రమంలోనే తాజాగా ఆయన ప్రయత్నాలు కూడా ఆయన చేస్తున్నారు తాజాగా మొన్న రాజ్నాథ్ సింగ్ గారితో కలవడం తాజాగా జేపీ నడ్డా గారితో కలవడం బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అదే కనుక జరిగితే నర్సాపురం పార్లమెంటరీ స్థానంలో ఎవరిని వైసీపీ తరఫున భర్తీ చేయాలి అనేది ఇప్పుడు ఆల్రెడీ ఒక చర్చ నడుస్తుంది వైసీపీ తరఫున అయితే ఒక బీసీ నేతతో ఈ స్థానాన్ని భర్తీ చేసే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పి మొన్నటి వరకు వార్తలు వినిపించినాయి అయితే ఇప్పుడు తాజాగా ఆ సీటుకు సంబంధించి ఒక ఎస్సీ అభ్యర్థుని నిలబెడతారు అని కూడా గత కొద్ది రోజులుగా ప్రచారం చేస్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పృథ్వీరాజు గారు చేసిన సంచలన వ్యాఖ్యలు కొత్త ఆసక్తికరమైన అంశాన్ని తెర మీద తీసుకొచ్చాయి ఆయన మాజీ ఎస్బీపీసీ మాజీ చైర్మన్గా పనిచేశారు ఆయన అయితే ఆయన ఒక ఇప్పుడు తాజాగా సంచలన ప్రకటన చేశారు అధిష్టానం అవకాశం ఇస్తే నరసాపురం నుంచి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి పృథ్వీరాజు గారు ఒక వ్యాఖ్య చేశారు అలాగే దీనికి సంబంధించి సీటు తనకే ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరతాను అని కూడా ఆయన ఒక ప్రకటన చేశారు ఎందుకంటే కాపు వర్గానికి చెందిన ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అందుకే గత ఎన్నికల్లో జనసేన నుంచి నాగబాబు గారు బరిలోకి దిగారు కానీ ఆయన ఓటం పాలైపోయారు ఈ క్రమంలో ఇక్కడ పృథ్వీరాజు ఒకవేళ బరిలోకి దిగితే ఖచ్చితంగా గెలుపు సాధించే అవకాశం ఉంటుందని వైసీపీలో కూడా ఒక వర్గం చర్చించుకుంటున్న పరిస్థితి మరి దీనికి సంబంధించి నిజంగా ఈయన సినిమా స్టార్గా ఉన్నారు కాబట్టి ఈ సినిమా స్టార్కి అవకాశం దక్కుతుందా లేదంటే పృథ్వీరాజు గారి మీద మొన్న ఎస్వీబీసీ టైంలో ఒక మచ్చ పడింది ఆ మచ్చను మళ్ళీ ఒకసారి పరిగణలో తీసుకొని ఈయన పక్కన పెడతారా లేదంటే ఈయన కోరినట్టు టికెట్ ఇస్తారా ఒకవేళ నిజంగా ఈయనకి టికెట్ ఇచ్చి గెలిపిస్తే రఘురామకృష్ణరాజు గారి స్థానంలో మళ్ళీ ఈయన గెలుపు సాధిస్తే ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో జగన్ ఫోటో పెట్టి నేను గెలవలేదు అనేది దానికి సరైన గుణపాఠం చెప్పినట్టు అనేది కూడా ఇప్పుడు చాలా మంది వైసీపీలో ఉన్న నాయకులు ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా ఏం జరుగుద్దు అనేది వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి